हाय फ्रेंड्स, वेलकम टू आराध्य प्रॉपर्टीज। फ्रेंड्स, मन लोकेशन वैज चूसुकुंटे मन की प्रगति नगर मन की मियापूर क्रॉस रोड टू मन की बाचपल्ले कनेक्टिविटी 100 फीट रोड एदैते उंदो आ 100 फीट रोड लो उन्नामंडि। मन एग्जाक्ट गा लोकेशन वच्चेसिदि मन की बाचपल्ले दाटिन तर्वात मन की प्रगति नगर आर्च दाटगाने मन की टुवर्ड्स गंडिमैसंकि वेल्ले रोड लो మనకి మనకి ఒక హెచ్ఎండి అపార్ట్మెంట్ మనకి మా సేల్కి వచ్చిందండి, హెచ్ఎండి అప్రూవ్డ్ రేర్ అప్రూవ్డ్. సో అది దాని డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ లొకేషన్కి వచ్చాము. సో ఇది వచ్చేసి మనకి 2.5 ఎకర్స్లో ఉందండి. సో నేను మీకు చూపిస్తాను, ఈ మీకు కనపడేది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనం ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం మియాపూర్ క్రాస్ రోడ్డు బాచుపల్లి టువర్డ్స్ మియాపూర్ క్రాస్ రోడ్ వెళ్తాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే గండి మైసమ్మ మేడ్చల్లు షాపూరు. సో ఆ రూట్ వెళ్తామండి. బయట ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామండి. సో రైట్ నౌ ఇది మనకి కనపడేది వచ్చే సైట్ ఆఫీసు. ఇది వచ్చేసి సైట్ ఆఫీసు, మనకి ఎదురుగా కనపడేది కన్స్ట్రక్షన్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మేము మనకి 2.5 ఎకర్స్లో ఉందండి. 2.5 ఎకర్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, రేరా అప్రూవ్డ్. సో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి. లొకేషన్ నేను మీకు కన్స్ట్రక్షన్ లొకేషన్ చూపించుకుంటూ నేను మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మనం లొకేషన్ స్పాట్కి వచ్చామండి, కన్స్ట్రక్షన్ స్పాట్కి. సో మీకు కనపడేది మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉందండి అపార్ట్మెంటు. సో ఇది కంప్లీట్గా ఒకటే టవర్ అండి, మొత్తం ఒకటే టవరు. సో ఈ ఇందుట్లో మనకి టోటల్ మనకి 330 ఫ్లాట్స్ వస్తున్నాయి. టోటల్ మనకి 330 ఫ్లాట్స్ వస్తున్నాయి. సో మనకి కనపడే కాంపౌండ్ వాల్ ఉంది కదండి, ఆ కాంపౌండ్ వాల్ పక్కనే మనకు ఒక 100 ఫీట్ రోడ్డు ఉందండి. ఆ రోడ్డు వచ్చేసి మనకి గాజుల రామారము టువర్డ్స్ కూకట్పల్లికి కనెక్టివిటీ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్డు అండి. వెహికల్ వెళ్తుంది చూడండి, అదే 100 ఫీట్ రోడ్డు మన వెంచర్ పక్కనే. అది వచ్చేసి మనకి గాజుల రామారం టువర్డ్స్ కూకట్పల్లికి కనెక్టివిటీ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్డు అండి. సో మనకి ఇందుట్లో వచ్చేసి మనకి ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒకటే టవర్ అండి, కంప్లీట్గా ఒకటే టవర్. ఈ ఒకటే టవర్లో మనకి 330 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఈ 330 ఫ్లాట్స్లో మనకి అంటే 330 ఫ్లాట్స్లో మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 33 ఫ్లాట్స్ వస్తాయండి. అంటే టోటల్ మనకి జీ ప్లస్ టెన్ మనకి -1 -2 స్టిల్ట్ అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 33 ఫ్లాట్స్ వస్తున్నాయి. 330 ఫ్లాట్స్ G+10 పర్మిషన్తో అండి. మనకు ఆల్రెడీ రేరా అప్రూవ్డ్, హెచ్ఎండి అప్రూవ్డ్ కూడా వచ్చేసింది. సో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి ఇందుట్లో 15,000 SFT నుంచి 21,000 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఇందుట్లో ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకి క్లబ్ హౌస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు మనకి ఈచ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఈ 33 ఫ్లాట్స్ అంటే మనకి ఈచ్ ఫ్లోర్ 33 ఫ్లాట్స్ వస్తున్నాయి కాబట్టి 33 ఫ్లాట్స్లో మనకి 24 ఫ్లాట్స్ వచ్చేసి మనకి 2BHK వస్తున్నాయి. రిమైనింగ్ 9 ఫ్లాట్స్ వచ్చేసి 3BHK వస్తున్నాయండి. సో ఈ 24 ఫ్లాట్స్ 2BHKలో మనకి 12 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ 12 ఫ్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ వస్తున్నాయి. 1260 SFT అండి మనకి టోటల్గా. మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 24 ఫ్లాట్స్ 2BHK ఫ్లాట్స్ వస్తున్నాయి. అందుట్లో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తాయి. అవి మనకి ఈస్ట్ 12 ఫ్లాట్స్ వెస్ట్ 12 ఫ్లాట్స్ వస్తున్నాయి. మొత్తం 1260 SFT అండి. 2BHK వచ్చేసి 1260 SFT, 3BHK వచ్చేసి మనకి 1400 SFT నుంచి 2200 SFT వరకు ఉన్నాయండి ఇందులో. అంటే మనకి టోటల్గా ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 33 ఫ్లాట్స్, అందుట్లో మనకి 24 ఫ్లాట్స్ వచ్చేసి 2BHK, మనకి 9 ఫ్లాట్స్ వచ్చేసి 3BHK వచ్చాయి. మనకి టోటల్ లిఫ్ట్లు మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి లిఫ్ట్లు కూడా మనకి టోటల్ సిక్స్ లిఫ్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనకి పొజిషన్ పీరియడ్ అండి, పొజిషన్ పీరియడ్ వచ్చేసి మనకి 2024 చెప్తున్నారు. మనకి ఇందుట్లో మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ వెంచర్కి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే, మనకి ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి మియాపూర్ క్రాస్ రోడ్కి ఎగ్జాక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. మనకి బాచుపల్లికి అయితే ఒక 1.1 KM డిస్టెన్స్లోనే ఉంది. మనకి ఇక్కడ నుంచి మనకి పక్కన మన కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, కనెక్టివిటీ రోడ్డు పక్కనే, సారీ మన కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో
ఆ కాంపౌండ్ వాల్ పక్కనే మన కనెక్టివిటీ రోడ్డు ఉందండి. అది టువర్డ్స్ గాజుల రామారం కూకట్పల్లి కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డు. సో ఆ రోడ్డు వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ నుంచి కూకట్పల్లి ఈ రోడ్డు ద్వారా అయితే మనకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. సో మనకి కంప్లీట్గా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి 2 BHKకి అయితే మన వాళ్ళు 4 లాక్స్ కోట్ చేస్తున్నారు కంపెనీ. 3 BHKకి 6 లాక్స్ కోట్ చేస్తున్నారు. మనకి బేసిక్ ప్రైస్ ప్రజెంట్ రన్నింగ్ ప్రైస్ వచ్చేసి 5200 అండి. 5200 బేసిక్ ప్రైస్ నడుస్తుంది. సో నేను మీకు ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇది వచ్చేసి మనకి ప్రగతి నగర్ ఆర్చ్ దగ్గర మనకి బాచుపల్లి మనకి కంప్లీట్గా ఇది వచ్చేసి బాచుపల్లి అండర్లోకి వస్తుంది. మనకి బాచుపల్లిలో మనకి 100 ఫీట్ రోడ్డు మనకి వాసవి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాసవి అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత మనకి ప్రగతి నగర్ ఆర్చ్ వస్తుందండి. ప్రగతి నగర్ ఆర్చ్ దాటగానే మనకి రైట్ సైడే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో నేను మీకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు బ్రోచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్గానే దీనికి ఎల్పీ నెంబరు ప్లస్ రేర్ అప్రూవల్ నెంబర్ వచ్చేసింది. ఇంకా బ్రోచర్స్ అయితే ఇంకా ప్రింట్ అవ్వలేదండి, బ్రోచర్స్ పెండింగ్ ఉన్నాయి. నేను మీకు బ్రోచర్ వరకు సపరేట్గా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. అంటే సపరేట్గా అంటే నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా రిలీజ్ అయితే చేస్తాను. మనకి బ్రోచర్ వచ్చిన తర్వాత ఆ బ్రోచర్ వరకు సపరేట్గా నేను మీకు షో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.